కాంగ్రెస్ వాళ్ళు ఏం కాపాడలేకపోతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. యాక్ట్లో మీరు సపోర్ట్ చేసి రాకుండా చేస్తారు. పోనీ మీరు ఈ 10 ఏళ్ళు ఈ బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లు ద్వారానైనా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆక్షన్ జరుగుతున్నప్పుడు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఆ బొగ్గు బాయిలు ఏమైనా మనకి సింగరేణికి వచ్చేటట్టు చేశారా? అది లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇది ఆధారాలతో సహా చెప్తున్నా, డేట్స్తో సహా. నేను ఇక్కడ జరిగేటువంటి ఆక్షన్ సంబంధించి సింగరేణి కాలేజ్ సరే యాక్ట్ వచ్చింది, భారత పార్లమెంటు చట్టం తీసుకొచ్చింది, బొగ్గు బాయిల్ని ఆక్షన్ పెడతా ఉంది. మరి ఎవడైనా తెలివైన వాడు ఆక్షన్ పెడతా ఉంటే, అది కూడా సింగరేణి పక్కన ఉన్నటువంటి బొగ్గు బాయిల్ని ఆక్షన్ పెడతా ఉంటే, చట్టం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటే, తప్పనిసరి పరిస్థితి ఉత్పన్నమైతే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ బొగ్గు బాయిల్ పోకుండా నువ్వే పార్టిసిపేట్ చేసి నువ్వు తెచ్చిపెట్టుకుంటావు. ఎందుకంటే నీ పరిస్థితి బాగాలేదు కాబట్టి. నువ్వేం చేశావు? సింగరేణి కాలేజ్ సంబంధించిన బోర్డు ఒక సమావేశం పెట్టుకొని 2021 అక్టోబర్ 29 నాడు ఈ బొగ్గు బాయిల్ వేలంలో పాల్గొనాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం చేసింది. పాల్గొని నిర్ణయం ఎందుకు చేసిందంటే, మనకి దాదాపు ఇంకో 20 బొగ్గుబాయిలు మూసేస్తున్నారా, లేకపోతే మనం కథమైపోతాం. అది కూడా మన ప్రాంతంలో చేస్తాడు, ఎక్కడో వేరే రాష్ట్రాలకి ఇబ్బంది, ఈ బోనీయకుండా మనం కాపాడుకోవాలని బోర్డు నిర్ణయం చేసింది. నిర్ణయం చేసినప్పుడు ఏం చేశారు వీళ్ళు? వేలంపాట్లో పోకుండా కేవలం వారం రోజుల్లోనే ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఒక కోర్ కమిటీ నవంబర్ 5 ఇదేం అక్టోబర్ 29 సింగరేణి బోర్డు నిర్ణయం చేసింది. 2021 అక్టోబర్ 29 సింగరేణి బోర్డు ఆప్షన్లో పాల్గొన నిర్ణయం చేసింది. దానికి సంబంధించి కేవలం వారం రోజుల్లోనే 2021 నవంబర్ 5 కోర్ కమిటీ సమావేశమే గోదావరి వ్యాలీలోని బొగ్గు గనులు సింగరేణి తీసుకోవద్దు అని కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయం చేశారు. ఎందుకు చేశారు అంటే, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బొగ్గు గనులకు సంబంధించి ఉదాహరణ సత్తుపల్లి 3 కోయగూడెం ఈ 2 మందరే, ఈ 2 బొగ్గు బాయిలు వారికి సంబంధించిన స్నేహితులు పారిశ్రామికవేత్తలకి చెందేటట్టుగా ఉండటం కోసం సింగరేణి, ఎందుకంటే అత్యంత ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కంపెనీ కదా, ఇది ఎక్స్పర్టైజ్ దీనికే ఉంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ స్ట్రెంగ్త్ దీనికే ఉంది, మైనింగ్ ఎక్స్పర్టైజ్ దీనికే ఉంది, సింగరేణి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి రాదని సింగరేణి పార్టిసిపేట్ చేయకుండా చేసి వారికి కావలసిన 2 కంపెనీలకు వచ్చేటట్టుగా ఒక పెద్ద కుట్ర జరిగింది. ఏంటే ఆ కంపెనీలు? ఒకసారి అందరూ తెలంగాణ ప్రజలంతా గమనించాలి. కోయగూడెం బ్లాక్ మెస్సెస్ ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరో అంటే ఎవరిది అరబింద వాళ్ళు ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, ఇంకోటి సత్తుపల్లి బ్లాక్ నేమో అవంతిగా కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ కట్టబెట్టారు. ఈ 2 ఎవరయ్యా? ఒకటే అరబిందో. అరబిందో వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసింది. అరబిందో వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసిందే, లిక్కర్ స్కాము ఢిల్లీ దాకా అందులో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు మిలాఖత్తే ఉన్నారో మీ అందరూ తెలుసు. వాళ్ళు వీళ్ళకి వీళ్ళు వాళ్ళకి వీళ్ళిద్దరు కలిసి బాండ్స్ కూడా ఇచ్చారు కదా.